హే గాయస్, నేను మీ భద్రాన్ని నేను మరొకసారి కూడా పెడతాం. మీ ముందుకైతే వచ్చాను. ఆన్లైన్లో ఫ్రీగా ఓట్ కార్డు అనేది ఎలా అప్లై చేయాలి? మీరు ఎటువంటి మీసేవకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆన్లైన్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎటువంటి అమౌంట్ పే చేయకుండా ఫ్రీగా మీ మొబైల్లోనే మీరే ఓట్ కార్డు అనేది అయితే అప్లై చేయొచ్చు. ఎలా అప్లై చేయాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటనేది ఈరోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని అయితే చివరి వరకు చూడండి. చూసే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మీరు పొందాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మీకు డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. ముందుగా చూసినట్టయితే 18 సంవత్సరాలు నిండిన ప్రతి బాలబాలిక ఎవరైనా సరే, సిటిజన్స్ ప్రతి ఒక్కరూ ఫ్రీగా ఓట్ కార్డు అనేది అయితే అప్లై చేసుకోవచ్చు. జస్ట్ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డు, మీరు కనుక ఏదైనా సరే చదువుకున్నట్టయితే 10th కానీ డిగ్రీ కానీ ఇంటర్ కానీ మీ మార్క్ లిస్ట్ అయితే ఉంటే చాలు. ఈ 3 డాక్యుమెంట్స్తో మనము మన ఓట్ కార్డు అనేది ఫ్రీగా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చును. అప్లై చేసుకున్న తర్వాత మీకు వచ్చిన రిఫరెన్స్ ఐడితో స్టేటస్ కూడా మనం అప్లై చెక్ చేసుకోవచ్చును. సో అది ఎలా ఏంటి చూడబోయే ముందు మళ్ళీ అడుగుతున్నాను, వీడియో నచ్చితే లైక్ చేయండి, చివరి వరకు చూడడం అయితే మర్చిపోవద్దు. గాయస్, వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఇక్కడ మీకు అకౌంట్ కనుక ఉన్నట్లయితే ఓట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చును, ఓట్ కార్డు అప్లై చేసుకోవచ్చును, ఏమైనా అడ్రస్ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చును, ప్రతి సర్వీస్ అయితే ఇక్కడ నుంచి చేసుకోవచ్చును. ముందుగా ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేస్తానే, మీకు దగ్గర అకౌంట్ ఉన్నైతే అయితే లాగిన్ అవ్వండి. ఇన్ కేస్ అకౌంట్ లేకపోతే సైన్అప్ మీద క్లిక్ చేసుకొని మీ మొబైల్ నెంబరు ఇకపోతే ఈమెయిల్ ఇచ్చినట్టయితే మీకు ఒక ఓటీపీ అనేది అయితే రావడం జరుగుతుంది. సో మీ ఓటీపీ ద్వారా నువ్వు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. సో ఇప్పుడు నాకు ఆల్రెడీ లాగిన్ ఉంది కాబట్టి నేను లాగిన్ అయితే అవుతున్నాను. లాగిన్ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత రిక్వెస్ట్ ఓటీపీ అని అయితే ఉంటుంది, ఓటీపీ మీద క్లిక్ చేస్తానే మీ మొబైల్కి ఒక ఓటీపీ అనేది అయితే వస్తుంది. ఓటీపీ అనేది జనరేట్ అయిపోయిన తర్వాత సో ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి వెరిఫై లాగిన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తానే ఆటోమేటిక్గా మనకి వెబ్సైట్లోకి మీకంటే ఒక అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయి లాగిన్ అయితే అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ప్రతిదీ అయితే చేసుకోవచ్చును. సో ఇప్పుడు మనం ఓట్ కార్డు అప్లై చేయాలంటే ఇక్కడ ఫామ్ 6 అని అయితే ఉంటుంది. సింపుల్గా మీరు ఫామ్ 6 మీద క్లిక్ చేస్తానే ఆటోమేటిక్గా ఇక్కడ మనకి కొన్ని డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్న డీటెయిల్స్ అన్నీ మనం ఫిల్ చేస్తే ఓట్ కార్డు అనేది అయితే అప్లై అయితే అయిపోవడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్టేటు మీది తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిస్టిక్ అడుగుతుంది, మాది కడప కాబట్టి నేను కడప అయితే ఎంచుకున్నాను. సో ఇకపోతే అసెంబ్లీ, మీ జిల్లాలో సంబంధించి ఎన్ని అసెంబ్లీలు అయితే ఉంటాయి అందులో మీ అసెంబ్లీ అనేది ఏదైతే అదైతే ఎంచుకోవాలి. ఎంచుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ మనకి నేమ్ ఆఫ్ ది హోల్డర్ అంటే ఎవరిదైతే మనము ఓట్ కార్డు అప్లై చేస్తున్నామో వాళ్ళు మిడిల్ నేమ్ అయితే అడుగుతుంది. అలాగే ఇక్కడ సర్ నేమ్, మిడిల్ నేమ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ నేమ్ అనేది ఏదైతే ఉంటుందో ఆ నేమ్ అనేది ఎంటర్ చేయండి. వాళ్ళ ఇంటి పేరు అనేది లాస్ట్ ఎంటర్ చేయండి సర్ నేమ్ దగ్గర. సో ఇప్పుడు సపోజ్ ఇతని పేరు పలానా పేరు అనుకుంటే ఆ పేరు అనేది ఎంటర్ చేస్తేనే ఆటోమేటిక్గా కింద తెలుగులో అదే వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ సర్నేమ్ దగ్గర ఇంటి పేరు అనేది ఎంటర్ చేయండి. సో ఇంటి పేరు అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఒక ఫోటో అప్లోడ్ చేయమని అడుగుతుంది. ఆల్రెడీ మీరు వాట్సాప్లో లాగిన్ అయ్యి ఫోటో, ఆధార్ కార్డు, మార్క్ లిస్ట్ 3 డాక్యుమెంట్స్ అయితే పెట్టుకోండి. సో ఇక్కడ ఫోటో అనేది ఎందుకు అప్లోడ్ చేయాలంటే మనం ఓట్ కార్డులో ఇప్పుడు మనం ఏ ఫోటో అయితే అప్లోడ్ చేస్తామో అదే ఫోటో మనకి ఓట్ కార్డుకి అయితే వస్తుంది. సో ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ వాట్సాప్లో అతని ఫోటో అయితే సెండ్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఆ ఫోటో అనేది డౌన్లోడ్ చేసి ఇక్కడ ఫోటో అనేది అప్లోడ్ అయితే చేస్తున్నాను. సో ఫోటో అనేది అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక 2 సెకండ్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. తీసుకొని ఇక్కడ హ్యూమన్ డిఫెక్ట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే మీద క్లిక్ చేస్తాను, ఫోటో అనేది అప్లోడ్ అయిపోతుంది. సో నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తానే ఇతనికి సంబంధించి రిలేటివ్స్ ఎవరో ఒకరిది డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ చేయాలి. సపోజ్ ఇక్కడ నేను వాళ్ళ ఫాదర్ డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను. సో సింపుల్గా నేను ఫాదర్ మీద క్లిక్ చేసి వాళ్ళ ఫాదర్ పేరు, వాళ్ళ ఫాదర్ ఇంటి పేరు. సో ఇంతకుముందు మనం ఏ విధంగా నేము సర్ నేమ్ అనేది ఎంటర్ చేశాము, నేమ్ అంటే వాళ్ళ పేరు, సర్నేమ్ అంటే వాళ్ళ ఇంటి పేరు అనేది ఎంటర్ చేసి మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఫాదర్ కానీ మదర్ కానీ ఎవరిదైనా ఇవ్వచ్చు. సో ఇకపోతే ఇక్కడ సెల్ఫ్ మొబైల్ నెంబర్, మొబైల్ నెంబర్ అనేది మస్ట్ షుడ్ బిగా మీరు ఎవరిదైతే అప్లై చేస్తున్నారో వాళ్ళది ఇవ్వండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఓటు కార్డు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వెళ్తుంది కాబట్టి. సో ఇప్పుడు నేను ఎవరిదైతే అప్లై చేస్తున్నానో ఆ యొక్క లబ్ధిదారుని మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తానే వాళ్ళ మొబైల్కి ఒక ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది. సో ఇన్ కేస్ వాళ్ళకి మొబైల్ లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ది అంటే ఫాదర్ది కానీ మదర్ది కానీ కూడా మనం పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు నేను వాళ్ళ మొబైల్కి ఒక ఓటీపీ అనేది వెళ్ళింది కదా, ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేశాను. అలాగే మీరు ఇక్కడ ఈమెయిల్ అనేది ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, అది ఆప్షనల్, అదేం పట్టింపు లేదు. సో మొబైల్ నెంబర్ అనేది వెరిఫై అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి నెక్స్ట్ బటన్ ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తాను, ఇక్కడ ఆధార్ అడుగుతుంది, ఆధార్ మీద సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ యొక్క లబ్ధిదారుని యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకి నెక్స్ట్ బటన్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఆధార్ నెంబర్ కరెక్ట్గా ఉందో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇకపోతే ఇక్కడ జెండర్, అతను మేలా ఫీమేలా, మీరు ఎవరికి అప్లై చేస్తున్నారు. సింపుల్గా నేను మేల్ కాబట్టి మేల్ ఇచ్చేసాను. సో ఇక్కడ ఇకపోతే
డేట్ ఆఫ్ బర్త్ అనేది మస్ట్ అండ్ షుడ్ బిగా ఇప్పుడు వాళ్ళకి ఆధార్ల ప్రకారం మార్కు లిస్టుల ప్రకారం ఏ దాంట్లో మీరు అప్లోడ్ చేస్తున్నారో ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ సపోర్టింగ్ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాలి. సో ఇప్పుడు ఇతను 10th క్లాస్ చదివాడు కాబట్టి నేను 10th క్లాస్ ఎస్ఎస్సి మార్కు లిస్ట్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. అక్కడ మీరు ఓపెన్ చేస్తాను, మీకు అన్లిమిటెడ్ డాక్యుమెంట్స్ అయితే వస్తాయి, ఆధార్ కార్డా మార్కు లిస్టా ఏదైనా. సో ఇప్పుడు నేను మార్కు లిస్ట్ అయితే ఇతను పెట్టాను. సో ఇక్కడ 10th క్లాస్ మార్కు లిస్ట్ అనేది ఆల్రెడీ నేను వాట్సాప్లో పంపించుకున్నాను కాబట్టి ఆ ఫైల్ అనేది ఇందులో అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను. ఆ ఫైల్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి నెక్స్ట్ ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. సింపుల్గా నెక్స్ట్ మీద క్లిక్ చేస్తానే మేజర్గా ఇక్కడ మనము ఇంటి నెంబరు, డోర్ నెంబర్ అంటే అదే డోర్ నెంబర్ కానీ మీ డీటెయిల్స్ కానీ ఇక్కడ మీరు మస్టర్ సుబ్బిగా అయితే ఇవ్వాలి. సో పైన ఒక బాక్స్లో ఇస్తే కింద ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సపోజ్ ఇతని విలేజ్ కానీ అడ్రస్ కానీ ఇది మీది ఏదైతే ఆధార్ కార్డులో ఉందో సేమ్ అదే అడ్రస్ అయితే ఇవ్వండి. ఫైనల్గా ఇక్కడ మనకి చూసినట్టయితే తహసీల్దార్ కార్యాలయం అంటే మీ మండలం కానీ మున్సిపాలిటీ కానీ ఏదైతే వస్తే ఆ మండలం పేరు అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి సెలెక్ట్ డిస్ట్రిక్ట్. సో మాది వచ్చేసి కడప జిల్లా కాబట్టి నేను కడప అయితే ఎంచుకున్నాను. సో ఇకపోతే ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్ ఆఫ్ ప్రూఫ్ వితరు ఇక్కడ ఉన్నట్టు ప్రూఫ్ ఏంటి, మనం ఆధార్ కార్డు కానీ బ్యాంక్ బుక్ కానీ గ్యాస్ కనెక్షన్ కానీ ఏదైనా ఇవ్వచ్చు. సో ఇక్కడ నేను ఆధార్ కార్డు అనేది పెట్టేసి వాళ్ళ ఆధార్ కార్డు అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి మళ్ళీ మనం ఆధార్ కార్డు దగ్గరికి వెళ్ళి అంటే వాట్సాప్లో మనం పంపించుకున్నాం కదా ఆ ఆధార్ కార్డు ఫైల్ అనేది అప్లోడ్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తానే వీళ్ళకి ఏమైనా డిసేబిలిటీ ఉన్నట్టయితే ఇవ్వండి, లేదు కాబట్టి నేను నో అయితే పెట్టాను. సో నెక్స్ట్ మీద మళ్ళీ క్లిక్ చేస్తానే ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి డిసేబిలిటీ అనేది ఇంపార్టెంట్, ఒకవేళ ఉంటే ఇవ్వండి. ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ అనేది ఇచ్చినా ఇవ్వకుండా ప్రాబ్లం లేదు, సో ఆప్షనల్. సో నేనైతే ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ ఇవ్వకుండా నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ పోతే వీళ్ళ విలేజ్ కానీ టౌన్ కానీ ప్రజెంట్ వీళ్ళు ఏ ఊర్లో ఉన్నారు అనేది ఆ ఊరు నేమ్ అనేది మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తానే ఇక్కడ మీరు మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాల్సిన స్టేటు అలాగే డిస్టిక్ అనేది మస్ట్ అండ్ షుడ్ బిగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి ఇప్పుడు మీరు ఏ డీటెయిల్స్ అయితే ఇస్తారో ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా ఆ ఊర్లోనే ఓటు కార్డు అనేది అయితే వస్తుంది. సో ఇక్కడ ఊరి పేరు అనేది ఎంటర్ చేసిన తర్వాత స్టేట్ అయితే మాది ఏపీ, ఇకపోతే ఏపీ అనేది ఎంచుకున్న తర్వాత కడప కాబట్టి మేము కడప అయితే ఎంచుకున్నాము. సో మేజర్ ఇక్కడ చూడండి వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ లొకేషన్లో ఉన్నారు. సో ఇప్పుడు మీరు కడప పలాన ఊర్లో ఎంచుకున్నారు, ఈ ఊర్లో వీళ్ళు ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నారని అయితే ఎంచుకోండి. మ్యాక్సిమం ఒక 10 ఇయర్స్ నుంచి 5-6 ఇయర్స్ పెట్టుకోండి, ఎందుకంటే ఇది రెసిడెన్సీ ప్రూఫ్ కోసం మనకి. సో నేనైతే 1919 పెట్టాను, ఒక 10 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారని. ఇకపోతే మళ్ళీ చూడండి ఇక్కడ ప్లేస్ అడగడం జరుగుతుంది, మీరు ఏ విలేజ్లో ఉన్నారో ఆ విలేజ్ పేరు ఇక్కడ మళ్ళీ ప్లేస్లో ఇచ్చేసి ఇక్కడ డేట్ అనేది ఈరోజు డేట్ అయితే ఉంటుందో నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాను ఇక్కడ మనకు ఒక క్యాప్చా అయితే వస్తుంది, ఈ క్యాప్చా అనేది ఎంటర్ చేస్తానే ఇక్కడ మనకి ప్రివ్యూ అండ్ సబ్మిట్ బటన్ ఒక బటన్ ఉంటుంది. సింపుల్గా మీరు ప్రివ్యూ అండ్ సబ్మిట్ బటన్పై క్లిక్ చేస్తానే మీరు అప్లై చేసిన అప్లికేషన్ ఫామ్ మొత్తం ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్ ఫామ్లో మీ పేరు, మీ ఆధార్ నెంబరు, మీ డీటెయిల్స్, మెయిల్ ఫీమేల్, సో మీ అడ్రస్ ప్రతి డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఒక్కసారి డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకొని ఒకవేళ మీరు ఏమైనా మార్చుకోవాలనుకుంటే ఎడిటింగ్ మీద చేయండి, లేదు అంటే ఎస్ మీద క్లిక్ చేస్తానే ఆటోమేటిక్గా మీ నెంబర్ అనేది ఒక నెంబర్ జనరేట్ అవుతుంది, అంటే మీ ఓటు కార్డు అనేది అప్లై అయిపోయింది. సో సింపుల్గా మీరు ఈ నెంబర్ కాపీ చేసుకొని ఇప్పుడు మీ స్టేటస్ కూడా ఎలా చెక్ చేయాలో కూడా నేనైతే చూపిస్తాను. ఇక్కడ చూడండి మనకి డౌన్లోడ్ అక్నాలెడ్జ్మెంట్ అనేది ఉంది కదా, సో ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తాను, మీకు ఒక PDF అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది. సో వద్దనుకుంటే ఈ నెంబర్ అనేది కాపీ చేసుకొని ఇప్పుడు స్టేటస్ అనేది ఎలా చెక్ చేయాలో కూడా నేను మీకు అయితే చూపిస్తాను చూడండి. సో సింపుల్గా వెబ్సైట్లోకి బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ అనేది వచ్చిన తర్వాత ఇక్కడ మనకి రిఫరెన్స్ అనేది ఒక ఐడి అనేది అయితే ఉంటుంది. సో చూడండి ఇక్కడ ట్రాక్ అప్లికేషన్ అనేది ఉంటుంది, ట్రాక్ అప్లికేషన్ దగ్గర ఆ నెంబర్ అనేది చూడండి, మళ్ళీ ట్రాక్ అప్లికేషన్ అయితే ఉంటుంది, ఆ నెంబర్ అనేది ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ మనకి సెలెక్ట్ స్టేట్ అనేది అడుగుతుంది. సో మనం ఏపీ కాబట్టి ఏపీ అనేది ఎంచుకొని సబ్మిట్ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ చూడండి మనకి మీ అప్లికేషన్ అనేది ఈరోజు అప్లై అయితే అయ్యింది, ఆ డేటు అలాగే ఇక్కడ క్లిక్ చేస్తానే అప్లికేషన్ సబ్మిట్ అయ్యిందా లేదా అనేది గ్రీన్ కలర్లో అయితే చూపిస్తుంది. ఈ విధంగా మీ మొబైల్లోనే మీరు ఓటు కార్డు అప్లై చేసుకోవచ్చును, అప్లై చేసుకున్న తర్వాత మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చును. వీడియో నచ్చితే లైక్ చేయండి. జై.